బిబ్లికలీ స్పీకింగ్ అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి వాక్యానుసారంగా మాట్లాడితే అనేటువంటి క్రిస్టియన్ పాడ్కాస్ట్కి మరొకసారి మిమ్మల్ని అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠమైన నామమును ఆహ్వానిస్తున్నాను ప్రతివారము దేవుడి యొక్క అపారమైనటువంటి కృపలో మనకు ఈ యొక్క సమయాన్ని ప్రభు ప్రసాదించాడు మనము వాక్యానుసారంగా ఆలోచించడానికి వాక్యానుసారంగా మాట్లాడడానికి వాక్యానుసారమైనటువంటి ఆధ్యాత్మిక సత్యములను విశ్వాసులముగా తెలుసుకుని వాటిలో మనము స్థిరులమై బలపరచబడి పోషించబడి మన రాజు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క సంకల్పాన్ని నెరవేర్చి ఆయన మహిమ ఇతరుల మేలు కొరకు ఆయన యొక్క నిజమైనటువంటి నమ్మకమైన నీతి కలిగిన శిష్యులముగా వాడబడ్డానికి ప్రభు మనకిస్తున్నటువంటి గొప్ప అవకాశములను బట్టి ఆయన స్థుతిస్తున్నాను అండ్ మీరు ఈ యొక్క సదావకాశాలను సరైనటువంటి రీతిలో మీ జీవితంలో మీ సాక్ష్యంలో వాడుకుంటూ దేవుణ్ణి ఘనపరుస్తున్నారు అని కూడా ఆశిస్తున్నాను ఈరోజు ఎపిసోడ్లో వాక్యానుసారంగా మాట్లాడితే అనేటువంటి బిబ్లికలీ స్పీకింగ్ అనేటువంటి ఈ రోజు ఎపిసోడ్ లో మనము క్లుప్తంగా వాక్యం నుండి చూసే ఒక అంశం ఏంటంటే క్రిస్టియన్ ఫెయిత్ ఈక్వల్ టు అలర్జీ ఆర్ ఎనర్జీ క్రైస్తవ విశ్వాసం లేక క్రైస్తవ జీవితం ఈజ్ ఈక్వల్ టు ఎలర్జీ లేక ఎనర్జీ నా ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి లోకాన్ని మనము కొంత జాగ్రత్తగా చూస్తే దాని గురించి మనము ఆలోచన చేస్తే విశ్లేషణ చేస్తే ఇది ఒక అస్థిరమైనటువంటి లోకము అన్ని రకాలుగా కూడా అనారోగ్యకరమైనటువంటి ప్రపంచం ఇప్పుడు మరలా కోవిడ్ నైన్టీన్ అనేది ప్రపంచ దేశాలను కుదిపేస్తోంది అండ్ చాలా దేశాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి మన భారతదేశం కూడా ఈ సమయంలో చాలా క్లిష్ట పరిస్థితుల గుండా పోతోంది అనేకులు కోవిడ్ పాజిటివ్ అవుతున్నారు చాలామంది ఆసుపత్రుల్లో పాలయ్యారు ఎంతోమంది ఆసుపత్రుల ముందు గేట్ల దగ్గర మరి వారు వచ్చినటువంటి వెహికల్స్లో లేకపోతే ఆ రోడ్ల మీద పడున్నారు లోపల వారికి బెడ్ లేదు ఐసీయూ బెడ్ లేదు ఆక్సిజన్ అందట్లేదు మందు లేదు వైద్య సహకారము సదుపాయాలు లేవు సో ఇదొక చాలా అంటే దురదృష్టకరమైన విచారకరమైనటువంటి విషయం ఇది మనము శారీరకంగా చూస్తున్నటువంటి పరిస్థితి దీని గురించి మనం ప్రార్థిస్తున్నాం దీంట్లో ప్రభు కనికరముతో జోక్యం చేసుకొని మనకు సహాయం చేయాలని ఆయన రోగులను స్వస్థపరచాలని అనేకుల ప్రాణములను ఆయన కాపాడాలని అండ్ ఈ దుస్థితిలో ఉన్నటువంటి మనుషులందరికీ కూడా ఆయన రక్షకుడిగా తన రక్షణ కార్యమును జరిగించాలని క్రైస్తవ విశ్వాసులముగా సేవకులముగా మనం ప్రార్థిస్తున్నాం అండ్ అది దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడన్నది మన విశ్వాసం నేను మాట్లాడేది ఏంటంటే అన్ని విధములైనటువంటి అనారోగ్యం ప్రస్తుత ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది సో వారికి అస్థిరత్వము అండ్ అనారోగ్యం ఉంది కనుక వారు పెను మార్పులకు గురవుతుంటారు రకరకాల ఆలోచనలతో వారు వారి జీవితాన్ని సరిచేసుకునేటువంటి ప్రయత్నంలో ముందుకు సాగిపోతారు విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే వారితో పాటు క్రైస్తవ సమాజము క్రైస్తవ సంఘముగా ఉండాల్సినటువంటి వారు కూడా దైవికంగా కాకుండా లౌకికంగా ఆలోచించి వాక్యానుసారంగా కాకుండా శరీరానుసారంగా ఆలోచించి వారి జీవితంలో వారు చేసేటువంటి నిర్ణయాలను బట్టి వారు నిజముగా ప్రభువుని గనపరిచేటువంటి వారిగా మనకు కనబడట్లేదు క్రైస్తవ విశ్వాసం క్రీస్తునందు వారికి ఉన్నటువంటి భయము భక్తి అనేది చాలామందిలో మనకు ఒక ఎలర్జీగా కనబడుతుందే తప్ప అది వారికి ఎనర్జీగా అంటే వారికి అదొక రుగ్మతగానే కనపడుతుంది కానీ అది వారికి ఒక బలమైనటువంటి విషయంగా కనపడట్లేదు వారి పెదవులు ఒక రకంగా మాట్లాడుతూ ఉండొచ్చు కానీ వారి యొక్క అనుదిన ప్రవర్తనను మీరు చూసినట్లయితే వాక్యము వెలుగులో దాన్ని పోల్చినట్లయితే మరి ఈ రెండింటికి కూడా పొంతన లేదు అనేది స్పష్టమైపోతోంది ఎలర్జీ అనేది మనం తరచు వినేటువంటి ఒక పదం అండ్ మనలో చాలామంది ఎలర్జీ అనే దానికి గురవుతూ ఉంటాం అది మనకు ఉన్నటువంటి ఒక అనుభవం ఎలర్జీ అనేది ఏంటి అంటే మన శరీరము కొన్ని విషయాలకు లేక కొన్ని పరిస్థితులకు కొందరు వ్యక్తులకు ఒక అసాధారణమైన రీతిలో ప్రతిస్పందించడం అది మనకు ఇబ్బందికరంగా అనారోగ్యకరంగా మారడం ఇంకొక విషయంలో ఆలోచిస్తే ఎలర్జీ అంటే కొందరిని లేక కొన్నింటిని మనము ఇష్టపడకపోవడం స్ట్రాంగ్ డిస్లైక్ని కలిగి ఉంటారు సో ప్రపంచంలో అనేక రకాలైనటువంటి ఎలర్జీల గురించి మనకు తెలియజేస్తూనే ఉంటారు డస్ట్ ఎలర్జీ ఉంది ఫుడ్ ఎలర్జీ ఉంది డ్రగ్ ఎలర్జీ ఉంది స్కిన్ ఎలర్జీ తర్వాత ఇన్సెక్ట్ ఎలర్జీ స్మెల్ ఎలర్జీ అండ్ పీపుల్ ఎలర్జీ అంటే కొంతమందికి కొంతమంది అంటే ఎలర్జీ వారంటే వీరికి పడదు సో రకరకాల ఎలర్జీలు ప్రపంచంలో మనకు కనబడుతున్నాయి ఇప్పుడు క్రైస్తవ లోకాన్ని మీరు చూసినట్లయితే క్రిస్టియానిటీ అట్ లార్జ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ్యాన్ని చూస్తే చాలామందికి ఇది ఒక ఎనర్జీగా బైబిల్ క్రైస్తవ్యం బిబ్లికల్ క్రిస్టియానిటీ ఎనర్జీగా స్పిరిచువల్ ఎనర్జీగా మోరల్ ఎనర్జీ ఆధ్యాత్మికమైన నైతికమైన దైవికమైనటువంటి బలముగా కాకుండా వారికి ఇది ఒక ఎలర్జీగా అంటే వారిని పట్టి పీడించేటువంటి లేకపోతే వారిని బాధ పెట్టేటువంటి విషయంగా మనకు కనబడుతోంది బైబిల్ ప్రకారము ఆది క్రైస్తవులు అపోస్తల కాలంలో అపోస్తల ద్వారా ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారు ఆయన యొక్క సత్యబోధలో కట్టబడినటువంటి వారు క్షేమాభివృద్ధి పొందినటువంటి వారు దీన్ని ఎనర్జీగా మార్చుకున్నారు బలంగా మార్చుకున్నారు కానీ ఇప్పుడున్నటువంటి క్రైస్తవుల్లో చాలామంది బిబ్లికల్ క్రిస్టియానిటీ కాకుండా వరల్డ్లీ క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నారు కనుక ఈ యొక్క ట్రూ బిబ్లికల్ క్రిస్టియానిటీ అనేది వారికి ఒక ఎలర్జీగానే ఉంది అపోస్తల కార్యములు సంఘ చరిత్రను మనకు చూపిస్తోంది మన ఎదుట పెడుతోంది పరిశుద్ధాత్మ చేత ఆది శిష్యులు నింపబడినప్పుడు వారు డ్యూనమిస్ పవర్తో అంటే విస్ఫోటక శక్తితో నింపబడ్డారు వారు దేవుని శక్తితో నింపబడ్డారు అలాంటి అసాధారణమైనటువంటి శక్తి లోకంలో లేదు అందుకనే పర సంబంధమైనటువంటి శక్తితో వారు నింపబడ్డారు లూకా ఇరవై నాలుగులో యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు చెప్పాడు పైనుండి వచ్చేటువంటి శక్తితో మీరు నింపబడేంత వరకు ఎరుశల్యంలోనే ఉండమని సో పైనుండి ప్రభు యొక్క శక్తి చేత పరిశుద్ధాత్మ శక్తి చేత వారు కప్పబడ్డారు కనుక వారి జీవితము ఒక బలోపేతము చేయబడినటువంటి ఎనర్జెటిక్ లైఫ్గా మనకు కనబడుతుంది సో వారి యొక్క హృదయాల గుండా వారి మనసుల గుండా వారి హస్తాల గుండా పరిశుద్ధాత్మ యొక్క శక్తి ప్రవహించింది ప్రభువును మహిమపరిచింది అనేక ప్రజలకు ప్రయోజనకరమైనటువంటి కార్యములను చేసింది మరి ఈరోజు మన కాలంలో మన క్రైస్తవ్యంలో మన క్రైస్తవ విశ్వాసంలో భక్తిలో ఈ రకమైనటువంటి ఎనర్జీని లేక పవర్ని స్ట్రెంగ్త్ని బలాన్ని మనము ఎందుకు చూడట్లేదు కొన్ని కారణాలు నేను మీకు వాక్యం నుండి చూపిస్తాను అండ్ ఇవి వాక్యానుసారంగా మీరు ధ్యానించి దృష్టించి మీ జీవితాన్ని సరి చేసుకోవడానికి ఉపయోగపడతాయని ప్రభు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణ చేత మీ ఎదుట ఈ విషయాలను పెడుతున్నాను మొట్టమొదటిది గాడ్ ఈజ్ ఎన్ ఎలర్జీ టు మెనీ దేవుడు చాలామందికి ఈ రోజున ఒక ఎలర్జీ అయిపోయాడు ఎందుకంటే దేవుడి గురించి ఆలోచించాల్సినటువంటి రీతిలో ఆలోచించక దేవుడి యొక్క ప్రత్యక్షతను వాక్యంలో ఏదైతే ఆయనే ఇచ్చాడో దేవుడిని దేవుడు మాత్రమే బయలుపరుచుకోగలడు మరెవ్వరూ దేవుడిని మనకు బయలుపరచలేరు అందుకని తన ప్రియ కుమారుడు రక్షకుడైనటువంటి యేసు క్రీస్తుని లోకానికి పంపాడు ఆ యేసు పరలోకం తండ్రిని దేవుణ్ణి మనకు ప్రత్యక్షపరిచాడు యోహాను ఒకటి ప్రకారం కానీ ఎవరైతే క్రైస్తవ లోకంలో క్రైస్తవులుగా చలామణి అవుతూ క్రీస్తు వారిగానే చలామణి అవుతున్నారో వారిలో చాలామందికి దేవుడు అంటే ఒక ఎలర్జీ అంటే దేవుడు అంటే వారికి ఇబ్బందికరమైనటువంటి విషయం వారు ప్రతిదాని గురించి ఆలోచిస్తారు కానీ దేవుడి గురించి పెద్దగా ఆలోచించరు వారు ప్రతిదాని వైపు ఆకర్షించబడతారు కానీ ఎందుకనో దేవుడి వైపు పెద్దగా ఆకర్షించబడరు వారికి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతిదీ బలాన్ని ఇస్తున్నట్టు అనిపిస్తుంది కానీ ఎందుకనో వారికి దేవుడిలో బలం ఉన్నట్టు దేవుడు వారిని బలపరిచేటువంటి ప్రధానమైన ఏకైక వ్యక్తి అనేటువంటి ఆలోచన రాదు వారి హృదయం ప్రతిదానికి స్పందిస్తూ ఉంటుంది కానీ వారి యొక్క హృదయము దేవునికి పెద్దగా స్పందించదు మరలా వీరు క్రైస్తవ కుటుంబాల్లోనే ఉంటారు క్రైస్తవ సంఘాల్లోనే ఉంటారు క్రైస్తవ సహవాసాల్లోనే ఉంటారు కానీ వారి యొక్క ఎక్సైట్మెంట్ వరల్డ్ నుండి వారికి వస్తుంది దేవుడి నుండి గాడ్ నుండి వారికి రావట్లేదు దేవుడు దేవుడు అని పలుకుతారు పాడతారు ప్రార్థిస్తారు అండ్ ఒప్పుకుంటారు కానీ వారిని దేవుడికి అప్పగించుకోరు మనము మన యొక్క ఫోన్కి ఛార్జ్ చేసి దాని యొక్క బ్యాటరీని ఫుల్గా తీసుకురావాలంటే దాన్ని కనెక్ట్ చేయాలి ప్లగ్లో పెట్టాలి సో వీరు కూడా ఆ రకంగా దేవుడితో కనెక్ట్ అవుతే వీరు ఛార్జ్ అవుతారు వీరికి ఎనర్జీ అనేది డివైన్ ఎనర్జీ అనేది లభిస్తుంది కానీ వీరు దేవుడితో కనెక్ట్ అవ్వరు డిస్కనెక్ట్ అయి ఉంటారు అందుకనే వీరు దేవుడి యొక్క శక్తిని కలిగి ఉండకుండా ఉంటారు దేనికోసమైనా ప్రాణాలు అర్పించడానికి సిద్ధం కానీ దేవుడిని ప్రేమించడానికి మాత్రం వారు సిద్ధంగా ఉండరు ఒక కారణం ఏంటంటే వారి డిజైర్కి అండ్ డివోషన్కి మధ్యలో దేవుడు అడ్డం వస్తాడు అంటే వారికి ఉన్నటువంటి కోరికలు దేవుడికి నచ్చేటువంటి లేక ఆయన మెచ్చేటువంటి కోరికలు కావు గనుక ఇవి నెరవేర్చుకోవాలంటే ఈయనతో నడవలేరు ఈయనతో నడిస్తే ఇవి నెరవేర్చుకోలేరు కనుక ఈ రకమైనటువంటి ఒక మరి ఎలర్జిక్ సిచ్యువేషన్లో అంటే పీడింపబడుతున్నటువంటి స్థితిలో వారు ఉంటారు దేవుడు అనేటువంటి వ్యక్తి సార్వభాముడు కనుక తప్పకుండా డిమాండ్ చేస్తాడు డిక్టేట్ చేస్తాడు డైరెక్ట్ చేయడానికి ఇష్టపడతాడు ఇవేవి కూడా వీరికి అబ్బవు కనుక వీరు వాటి విషయంలో దేవుడికి లొంగరు మొదటి మానవులైనటువంటి ఆదాము అవ్వలు ఏ ప్రకారము వారే దేవతలు అయిపోదాం అదే ప్రకారం వీరు కూడా దేవుడి యొక్క స్థలంలోనే ఉంటారు సంఘంలోనే ఉంటారు అండ్ దేవుడి యొక్క సన్నిధిని బట్టే అన్నింటినీ కలిగి ఉంటారు కానీ వీరు దేవుడితో సహవాసంలో ఉండక వారి స్వంతాన్ని పెంపొందించుకునేటువంటి వారిగా ఉంటారు నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను యూట్యూబ్లో చాలామంది స్వంతానికి ఎంత ప్రాధాన్యతనిస్తున్నారు అండ్ ప్రభు అయినటువంటి దేవుడికి ఎంత ప్రాధాన్యతనిస్తున్నారు అనేది దీంట్లో అర్థమైపోతుంది ఒక సేవకుడు యాంగ్జైటీ గురించి చింత గురించి వాక్యము చెప్పాడు దానికి రెండు లక్షల డెబ్బై ఆరు వేల వ్యూస్ ఉన్నాయి యూట్యూబ్లో టూ ల్యాక్ సెవెంటీ సిక్స్ థౌజండ్ వ్యూస్ అదే సేవకుడు తర్వాత అదే ప్రజలకు అంటే అదే సభలో ట్రినిటీ గురించి చెప్పాడు త్రిత్వమైనటువంటి దేవుడి గురించి చెప్పాడు నాలుగు వేలకు పైగా ఆ యొక్క వ్యూస్ దాటలేదు యాంగ్జైటీ గురించి చెప్తే రెండు లక్షల డెబ్బై ఆరు వేలు ట్రినిటీ గురించి చెప్తే నాలుగు వేలు అదే సేవకుడు చెప్పాడు అక్కడున్నటువంటి అదే ప్రజలకు చెప్పాడు అంటే స్వంతానికి సంబంధించినటువంటి చింత గురించి ఎంతగా మనుషులు ఆలోచిస్తారో ఎంతగా పడి చూస్తారో త్రిత్వమైనటువంటి దేవుడు వారి సృష్టికర్త వారి యొక్క రక్షణకర్త వారిని పోషించేటువంటి పరలోకమందు తండ్రిని గురించి తెలుసుకోవడానికి వారికి ఆసక్తి లేదు ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అన్నమాట మేమన్ గురించి డబ్బును ఏ రకంగా సంపాదించవచ్చు పెంచుకోవచ్చు దానికి పది లక్షల వ్యూస్ ఉంటే గాడ్ గురించి దేవుడి గురించి ఆయన ప్రేమ గురించి అదే సేవకుడు చెప్తే దానికి పదివేల వ్యూస్ కూడా లేవు నా దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది కదా వీళ్ళకి దేవుడు ఎలర్జీ అండ్ దేవుడు తప్ప ప్రతిదీ వీరికి ఎనర్జీ అండ్ ఈ రకంగా ఉన్నటువంటి వారు ఎక్కువ రెండవ రకమైనటువంటి వారు ఎవరు గాడ్ ఈజ్ ది ఎనర్జీ ఫర్ అదర్స్ ఇతరులకు దేవుడు బలమై ఉన్నాడు ఆసాపు ఈ రకంగా డెబ్బై మూడవ కీర్తన ఇరవై ఆరో వచనంలో అన్నాడు నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు సో ఆయన ఏమంటున్నాడు నా శరీరము నా హృదయము క్షీణించిపోయినా కూడా దేవుడు నిత్యము ఆహర్నిశలు నా హృదయానికి ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు ఇంగ్లీష్లో బాగుంటుంది బట్ గాడ్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై హార్ట్ అండ్ మై పోర్షన్ ఫర్ ఎవర్ గాడ్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై హార్ట్ నా హృదయానికి బలము నా హృదయానికి సామర్థ్యము నా హృదయానికి అంటే నా జీవానికి ఎనర్జీ దేవుడు నా ప్రియ సహోదరి సహోదరుడ ఈ రోజున నీకు దేవుడు ఎనర్జీయా లేకపోతే ఎలర్జీయా పౌలు అంటాడు నా మట్టుకైతే జీవించుట క్రీస్తు కొలసీలకు రాసినప్పుడు క్రీస్తే జీవమై ఉన్నాడు క్రీస్తే మనకు సర్వమై ఉన్నాడు అని రాశాడు క్రీస్తే మన వెలుగు క్రీస్తే మన విమోచన అని బైబిల్ మనకు ఘంటాపదంగా చెప్తోంది క్రీస్తే నన్ను బలపరచువాడు ఆయన ఎందు నేను సమస్తమును చేయగలను అని ఫిలిప్పీలకు చెప్పాడు సో ఈ రకమైనటువంటి నిజ క్రైస్తవులు క్రీస్తును పోలినటువంటి క్రైస్తవులు దేవుడు లేకుండా జీవించరు దేవుడికి వేరుగా డిస్కనెక్ట్ అయ్యి జీవించరు అండ్ దేవుడితో వారు తమ జీవితాన్ని కంప్లీట్గా మేకం చేసుకొని ఆయనలో అనుసంధానం అయిపోయి జీవిస్తారు కనుక ఆయన సామర్థ్యం వారి జీవితంలో వారి నడవడిలో ప్రతి విషయంలో వారు మనకు చూపిస్తారు జేఐ ప్యాకర్ అనేటువంటి థియోలోజీని రకంగా అన్నాడు దేవుని గూర్చినటువంటి పఠనను స్టడీ ఆఫ్ గాడ్ని మీరు పట్టించుకోకపోతే మిమ్మల్ని మీరు ఒక ఘోరమైనటువంటి దుస్థితికి అప్పగించుకుంటున్నారు ఆ దుస్థితి ఎలాంటిదంటే మీ కంటికి మీరు గంతలు కట్టుకొని కళ్ళ గంతలు కట్టుకొని మీ యొక్క జీవితంలో మీరు ప్రయాణంలో ముందుకు సాగుతారు అప్పుడు మీరు తొట్టిల్లుతారు అండ్ పెద్ద ప్రమాదాల్లో పడి మిమ్మల్ని మీరు నష్టానికి అప్పగించుకుంటారు అది మొదటి విషయం రెండవది ప్రేయర్ ఈజ్ అ బిగ్ అలర్జీ టు ద మెజారిటీ చాలామందికి అసంఖ్యాకులకు ప్రార్థన అంటే ఒక ఎలర్జీ పడదనమాట అది ప్రార్థన పడదు కొంతమందికి కొన్ని ఆహార పదార్థాలు పడవు కొంతమందికి బయట ఉన్నటువంటి దుమ్ము ధూళి పడదు కొంతమందికి ఒక రకమైనటువంటి వ్యక్తి అంటే పడదు అదే ప్రకారం చాలామంది సో కాల్డ్ క్రైస్తవులకి ఈ రోజున ప్రార్థన అంటే పడదు విషాదకరమైన విషయం ఏంటంటే క్రైస్తవ సంఘము క్రైస్తవ సమాజము పది దినాల ప్రార్థనకు ఫలితంగా పుట్టుకొని వచ్చింది అపోస్తల కార్యములు ఒకటో అధ్యాయం అపోస్తల కార్యములు రెండులో పెంతకోస్త దినాన పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు వారు మరలా ప్రార్థనాపూర్వకంగా ప్రభువును ప్రకటించారు తర్వాత మీరు చూస్తూ ఉండండి ప్రార్థించేవారు ప్రార్థించేవారు కానీ ఈ క్రైస్తవులకి ప్రస్తుతం ఉన్నటువంటి చాలామంది క్రైస్తవులకి దేవుడితో వ్యక్తిగత సంబంధం లేదు వారు సమయోచితమైనటువంటి సహాయము పొందడానికి దేవుని యొక్క కృపాసనము దగ్గరికి రారు వారు తమ ప్రాణానికి ప్రియుడైనటువంటి రక్షకుడైనటువంటి దేవునితో సమయమును గడపడానికి ఇష్టపడరు వారు వారి ఇంటిలో ప్రార్థన గదిలోనికి వెళ్ళి రహస్యముగా చూచేటువంటి తండ్రికి ఏకాంతముగా ప్రార్థన చెయ్యరు వారికి దేవుడి పట్ల ఆయన సన్నిధి పట్ల ఏ రకమైనటువంటి కాంక్ష ఉండదు వారు దేవుడిని సమీపించరు అండ్ వారు అబ్బా తండ్రి అని దేవుడికి మొరపెట్టరు కానీ వారు ఇతరులను వారి కోసం ప్రార్థన చేయమని అడుగుతారు దే ఆస్క్ అదర్స్ టు ప్రే ఫర్ దెమ్ అండ్ ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే దే పే అదర్స్ టు ప్రే ఫర్ దమ్ ఇతరులు వీరి కోసం ప్రార్థన చేయడానికి రుసుము కడతారు వెల చెల్లిస్తారు డబ్బు కడతారు లేకపోతే ఫీ కడతారు ప్రేయర్ ఫీ అంటారు దాన్ని కొంతమంది స్పెషల్ ప్రేయర్కి పదివేలు వసూలు చేస్తారు మరి కొంతమంది ఇంకా హై లెవెల్ ఉన్నటువంటి ఈ వ్యక్తులు సూపర్ ప్రేయర్లు చేయడానికి లక్ష రూపాయలు వసూలు చేస్తారు కోర్స్ నేను బయట దేశాల గురించి చెప్పట్లేదు బయట దేశాల జాడ్యం అక్కడ ఉంది నేను మన భారతదేశపు జాడ్యం గురించే చెప్తున్నాను మరొకసారి చెప్తాను టెన్ థౌజండ్ రూపీస్ ఫర్ స్పెషల్ ప్రేయర్ అండ్ వన్ ల్యాక్ రూపీస్ ఫర్ సూపర్ ప్రేయర్ సో ఇదొక విచిత్రకరమైనటువంటి విడ్డూరమైనటువంటి సిగ్గుకరమైనటువంటి విషయం దేవుడు ప్రార్థనను ఉచితంగా మనకిచ్చాడు ఎవరైనా సరే మన కోసం ఉచితంగా ప్రార్థన చేయాలి అండ్ భక్తుల రకంగా ఉచితంగా ప్రార్థన చేశారు అపోస్తులైనటువంటి పౌలు వేల మంది కోసం ప్రార్థన చేశాడు ఆయన స్థాపించిన సంఘాల కొరకు ప్రార్థన చేశాడు ఆయన సువార్త ద్వారా ప్రభు దగ్గరికి వచ్చిన వారి కొరకు దివారాత్రాలు ప్రార్థన చేశాడు కన్నీటితో ప్రార్థన చేశాడు హృదయాన్ని దేవుడు సన్నిధిలో కొమ్మరించి ప్రార్థన చేశాడు వారి దగ్గర ఒక్కరి దగ్గర కాని వసూలు చేయకుండా ప్రార్థన చేశాడు సో మనకు ఎవరండి మాదిరి పౌలు భక్తుడా లేకపోతే యేసు క్రీస్తు ప్రభు లేకపోతే ప్రస్తుతం వచ్చినటువంటి కొంతమంది నకిలీ మనుషులు ఎవరైతే ప్రతిదాన్ని మనితో ముడిపెట్టి వసూలు చేస్తున్నారో వారా సో చాలామంది ప్రేయర్ టవర్లకు వారి యొక్క లెటర్స్ పంపిస్తారు అండ్ ఈమెయిల్స్ పంపిస్తున్నారు ఎస్ఎంఎస్లు వాట్సాప్ మెసేజ్లు అండ్ ఇప్పుడు వాటితో పాటు కవర్లు అండ్ ఇప్పుడు కవర్లు కూడా పంపాల్సిన అవసరం లేదు ఇటు మీ యొక్క రిక్వెస్ట్ అండ్ ఇటు గూగుల్ పే ఫోన్పే లేకపోతే ఇంకో రకమైనటువంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా మీ పే మీరు చేస్తే వారు మీకోసం ప్రే చేస్తారు అండ్ ఇక్కడ ప్రే అనేది పిఆర్ఏ వై కాదు పిఆర్ఈవై అంటే వారు మీకు మరి ఎరవేసినప్పుడు మీరు వారికి బలి పశువులైపోతారు సో ఇలాంటి వారికి ప్రార్థన ఒక ఎలర్జీ కానీ ప్రేయర్ ఈజ్ ది మైటీ ఎనర్జీ టు ద మైనారిటీ కొంతమంది ఎవరైతే ప్రభుతో అనుసంధానమై ఉంటారో ప్రభు యొక్క అనుచరులుగా ఆత్మీయులుగా ఆత్మచేత నింపబడి నడిపించబడేటువంటి క్రైస్తవ భక్తులు భక్తురాణులు ఉన్నారో వారికి ప్రార్థన ఒక బలం వారు ప్రార్థన ఆలకించేటువంటి దేవుని యొక్క సన్నిధిని ఎన్నడూ విస్మరించరు వెడవరు రెండవది పెందలకడే వారు ప్రార్థన చేయడానికి మేల్కొంటారు అండ్ పెందల కడే ప్రభు యొక్క సన్నిధిని వారు కలిగి ఉంటారు తర్వాతే వారి దినాన్ని ప్రారంభిస్తారు దుప్పి నీటి వాగుల కొరకు తృష్ణగొన్నట్టు వారు ఈ యొక్క జీవము గల దేవుడి కొరకు తృష్ణగొంటారు ఆశా పన్నాడు చూడండి డెబ్బై మూడవ కీర్తన ఇరవై ఐదవ వచనంలో ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు నీవు నాకుండగా లోకంలోనిది ఏదియో నాకు అక్కర్లేదు సో మిగతా వారందరూ లోకంలో ఉన్నటువంటి ప్రతిదాని కోసం ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటే వీరు మాత్రం నింపాదిగా దేవుడి సన్నిధిని అనుభవపూర్వకంగా తెలుసుకునేంత వరకు బయటికి రారు కదలరు మోకాళ్ళ మీద నుండి లేవరు మగ్ధలేని మరియా ఏసును కోల్పోయాను ఆయన సన్నిధి నాకు కలగలేదని ఆ యొక్క తోటలో ఏడ్చింది సో నా ప్రియ సహోదరి సహోదరులారా అపోస్తుల కార్యములు రెండు నలభై రెండులో మనం చూస్తాం ఆది శిష్యులు ఆది సంఘము వారు ప్రార్థనలో ఎడతెగక ఉండిరు దేవర్ డివోటెడ్ అండ్ టు ప్రేయర్ సో ప్రార్థన అనేది వారి యొక్క ఊపిరి అండ్ మీరు చదవండి వారు ప్రార్థించిన ప్రతిసారి స్థలము కంపించేది పరిశుద్ధాత్ముడు వారిని అభిషేకించినప్పుడు ఆయన సామర్థ్యం వారికి లభించేది వారు దేవుడి పేరట గొప్ప కార్యాలు చేసేవారు మూడు వందల ఏండ్ల క్రితము అమెరికా దేశంలో డేవిడ్ బ్రైనర్డ్ అనే ఒక యవనస్తుడు గొప్ప భారముతో రెడ్ ఇండియన్స్కి సువార్త చెప్పడానికి ఆ తెగ ప్రజల మధ్యలోనికి వెళ్ళాడు ఈయన భాష వారికి వారి భాష ఈయనకి రాదు సో సువార్తను వారికి చెప్పాలనే భారంతో ఉన్నప్పుడు వారు అనాగరిక ప్రజలు వారు విచ్చలవిడిగా బతికేవారు తాగేవారు ఈయనని పెద్దగా పట్టించుకోవట్లేదు సో ఏమీ చేయలేని పరిస్థితిలో దినాలు దినాలు ప్రార్థనలో గడిపేవాడు అడవిలో ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రార్థన చేసేవాడు ఆయన అనారోగ్య పరిస్థితిలో కూడా విపరీతంగా ప్రార్థన చేసేవాడు ఒకవైపు రక్తం కక్కేవాడు ఇంకొక వైపున ప్రార్థన చేసేవాడు ఎందుకు ప్రార్థన చేసాడు దేవుణ్ణి అడిగేవాడు ప్రభువా నాకు నీ పరిశుద్ధాత్మ శక్తినివ్వు అండ్ నాకు నీవు సహాయం చేయి ఆ తెగ ప్రజల్లో ఒక్కడు నాకు మరి నా యొక్క ఈ సువార్తను వారి భాషలోనికి నేను బోధిస్తున్నప్పుడు అనువదించుటకు ఒక్కడు నాకు నీవు అనుగ్రహించు అతని ద్వారా నేను వారికి సువార్తను ప్రకటించాలి సో ఈ రకంగా దినాలు రాత్రులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి అపారమైనటువంటి పరిశుద్ధాత్మ శక్తినిచ్చాడు గొప్ప అద్భుతం చేశాడు వారిలో ఒక తప్పతాగి తూలుతున్నటువంటి వ్యక్తి ఒకరోజు ఒక సమయంలో ఈయన సువార్త ప్రకటిస్తుంటే తూలుకుంటూనే దాన్ని ఆ భాషలోనికి అనువదించాడు అండ్ ఆ రోజు ఆ వ్యక్తుల్లో అనేకులు రక్షించబడ్డారు తర్వాత వారి నుండి మరి ఇంకా ఇంకా అనేకులు రక్షించుతూ దేవుడు కార్యాన్ని ముందుకు తీసుకెళ్లిపోయాడు డేవిడ్ బ్రైనడ్ ద్వారా అనేకులు లేపబడ్డారు ప్రపంచంలో డేవిడ్ బ్రైనడ్ ఎంతోమంది పరిచర్యలకు ఫలమైనటువంటి లేకపోతే బలమైనటువంటి కారకుడిగా మనకు కనబడతాడు సో ప్రార్థనలో ఉన్నటువంటి పరిశుద్ధమైన పరిశుద్ధాత్మ శక్తిని మనము అనుభవించినప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది అనేది ఇదొక సింపుల్ ఎగ్జాంపుల్ బైబిల్లో ఎఫ్ఎస్సి మూడు పదిహేనులో ఈ రకంగా రాయబడుంది మీరు అంతరంగ పురుషుని అందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను ఈ రోజున మనకు ఇన్నర్ పవర్ లేదు అంటే మన అంతరంగంలో శక్తి లేదు కనుకనే ప్రతి విధమైనటువంటి శోధనకు ప్రతి విధమైనటువంటి పాపపు ఆకర్షణకు ఎంతటి వారైనా తొట్టిల్లి పడిపోయి అయిపోతున్నారు ఆంతరంగికంగా దేవుడితో నీ ఆత్మ అనుసంధానమై పరిశుద్ధాత్మ శక్తితో నీ ఆత్మ ఆయన బలముతో నిండి ఉన్నప్పుడు అపవాది కావచ్చు శరీరం కావచ్చు లోకం కావచ్చు నిన్ను తొందరగా లొంగ తీసుకోలేరు అండ్ నీవు వాటిని జయించుటకు దేవుడి చేత బలోపేతం చేయబడిన వ్యక్తిగా ఉంటావు సో నీ అంతరంగ పురుషుడు క్షీణించి కృషించి పోతున్నాడు అంటే నీకు ప్రార్థన బలము లేదు అనేది అర్థం నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతే బైబిల్ రీడింగ్ బైబిల్ స్టడీ బైబిల్ మెమరైజేషన్ ఆర్ బైబిల్ మెడిటేషన్ ఈజ్ అన్ అలర్జీ టు దిస్ కార్నల్ జనరేషన్ ఈ శరీర సంబంధమైనటువంటి తరానికి బైబిల్ని పఠించడము బైబిల్ని తర్వాత చదవడము లేకపోతే కంటత చేయడము ధ్యానించడం అనేది ఒక ఎలర్జీ అన్నమాట ఇది వారికి బొత్తిగా ఇష్టం లేనటువంటి విషయం బైబిల్ చదవాలంటే వారికి మనస్సు ఉండదు బైబిల్ చదవాలి అనేటువంటి ఉద్దేశం ఉండదు బైబిల్ చదవడము బైబిల్ సత్యాన్ని తెలుసుకోవడము తమను దేవుడికి దగ్గరగా తీసుకొని రావడం అనేది వారికి గురిగా ఉండదు ఈ పవిత్రమైనటువంటి దైవిక వాక్యం జీవవాక్యం నిత్యము నిలబడేటువంటి సత్యవాక్యం పట్ల ఆకలి ఉండదు తృష్ణ ఉండదు వారి పరలోకమందున్నటువంటి తండ్రి వారితో ఏం చెప్తున్నాడో తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస ఉండదు వారి రక్షకుడి యొక్క ప్రియమైనటువంటి మాటలు వినాలి అనేటువంటి ఆశ ఉండదు వారి ప్రభు యొక్క శాసనాలు ఏంటో తెలుసుకొని ఇప్పటిదాకా అయితే పాపిష్టి లోకంలో పాపిష్టి బ్రతుకు బ్రతికాం ఇక నుండి ప్రభు యొక్క ప్రబోధలో పరిశుద్ధంగా ఆయన కొరకు ఫలించే బ్రతుకు బ్రతుకుదాం అన్న ఆలోచన ఉండదు ఎందుకంటే అది దేవుడి వాక్యం నుండి వస్తుంది మిగతా ఎక్కడి నుండి మనకు రాదు ఏ యూనివర్సిటీ మనకు నేర్పదు ఏ బోధకుడు మనకు నేర్పడు సొంతంగా మనం దేవుడి వాక్యానికి మనల్ని అప్పగించుకోవడం అలవాటు చేసుకోవాలి తర్వాత ఎవరు బోధలు చేసినా సరైన వాక్యంగా చెప్తున్నారా లేదా అనేది మనకు తెలుస్తుంది లేకపోతే మనము చాలా దారుణంగా మోసపోతాం అండ్ మునిగిపోతాం చాలామంది ఈరోజు ఏమైపోయారంటే ఓన్ బైబుల్ స్టడీ చేయట్లేదు ఓన్ బైబుల్ రీడింగ్ ఎక్స్పీరియన్స్ లేదు ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు నెలంతా కుప్పలు తెప్పలు కుప్పలు తెప్పలు బోధకులు బోధకురాండ్రు వారి బోధలు తెలుగులో ఇంగ్లీష్లో తమిళ్లో కన్నడలో మరి అనేక భాషల్లో ప్రపంచంలో ఏ మూల ఎవరు ఏం చెప్పినా మనకు అందుబాటులో ఉంది కనుక ఇవి చాలే అనుకుంటున్నారు అక్కడే పెద్ద నష్టానికి నాశనానికి మనల్ని మనం అప్పగించుకుంటున్నాం మనం ఎప్పుడు కూడా ఈ రకంగా పోవడం దేవుడి చిత్తం కాదు రేపు సడన్గా దేవుడు టెక్నాలజీని తొలగించేసి ఇవన్నింటినీ మనకు దూరం చేసేస్తే మనకు ఇవి అందుబాటులో లేకుండా పోతే ఆల్రెడీ అలాంటి ఒక కుట్ర జరుగుతుంది క్రైస్తవ్యాన్ని సోషల్ మీడియా నుండి తొలగించాలని కొందరు ఆల్రెడీ కుట్ర చేస్తున్నారు క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా పెద్ద పెద్ద మరి సోషల్ మీడియా జాయింట్స్ ఆల్రెడీ పనిచేస్తున్నారు సో త్వరలోనే ఫేస్బుక్ నుండి గూగుల్ నుండి యూట్యూబ్ నుండి ఇతర మాధ్యమాల నుండి మన వాక్య పరిచర్యలు మన క్రైస్తవ సేవలు ఆన్లైన్ సర్వీసులు మాయమైపోయినా కూడా ఆశ్చర్యపోన అవసరం లేదు అప్పుడు మనకు గతి ఏంటి అప్పుడు మనకు దిక్కెవరు అప్పుడు మన సంఘాల్లో మన సేవకులు కూడా ప్రస్తుతం వాక్యానుసారంగా తర్ఫీదు పొంది వాక్యమును వారు గ్రహించి మనకు బోధించే స్థితిలో లేనప్పుడు మన గతేం కావాలి బైబిల్లో దాని గురించి కూడా దేవుడు చెప్పాడు ఒకనొక సమయం రాబోతోంది అప్పుడు వాక్యానికి కరువు ఏర్పడుతుంది వాక్యము దొరక్క ప్రజలు చాలా రకాలుగా బాధలు పడతారు ఈరోజున ప్రతి సోది మరి సోషల్ మీడియాలో వినడానికి చాలామంది చెవులార మరి సిద్ధంగా ఉంటారు కానీ దేవుడి వాక్యం దగ్గరికి వచ్చి బెరియన్ భక్తుల్లాగా పౌలు శీలలు పరిశుద్ధాత్మ పూర్ణులు బోధించిన వాక్యమును తెరిచి ఆ ప్రకారం ఉందో లేదో పరిశోధన చేసుకోరు సో ఇది ఒక ఎలర్జీ స్టీవ్ లాసన్ అనే ఒక సేవకుడు ట్వీట్ చేశాడు ఆయన అంటాడు ప్రస్తుతం అమెరికా యొక్క పరిస్థితిని గురించి వివరించాలంటే సింపుల్ వెన్ పీపుల్ లూజ్ మోరల్స్ దే లూజ్ దేర్ మైండ్స్ మనుషులు ఎప్పుడైతే నైతికతను కోల్పోతారో వారు వారి యొక్క మానసిక స్థితిని కోల్పోతారు సింప్లీ పుట్ ఇమొరాలిటీ ప్రొడ్యూసెస్ ఇన్శానిటీ అనైతికత మరి మనకు ఒక మానసిక సంకుచితాన్ని లేకపోతే పిచ్చిని వెర్రితనాన్ని కలిగిస్తుంది అని అంటాడు సో బైబిల్కి దూరంగా వెళ్ళిపోయినప్పుడు అండ్ ఈరోజున చాలామంది బోధల్లో బైబిల్ లేదండి బైబిల్ని పట్టుకుంటారు బైబిల్ వచనాలు వాడతారు కానీ వేరేదేదో బోధించేస్తున్నారు కనుక అమ్మో మేము బోధలు వింటున్నాం మేము ఫాలో అయిపోతున్నాం మాకేంటి అని ఇట్లా చెప్తున్నాడు అని మోసపోవద్దు మీరు స్వయంగా బైబుల్ చదవకపోతే అది మీకు ఎలర్జీ అండ్ మీరు చాలా పెద్ద సమస్యలు ఇరుక్కుంటారనేది మాత్రం దేవుడి వాక్యం ద్వారా గట్టిగా నేను చెప్పగలను మిగతా వారికి భక్తులకు బైబిల్ ఈజ్ ది ఎనర్జీ టు ద కమిటెడ్ క్రిస్టియన్స్ నిజంగా నిష్ట కలిగినటువంటి క్రైస్తవులకు బైబిల్ ఒక బలం బైబిల్ వారి యొక్క నిజ సామర్థ్యం పగలు రాత్రి దివారాత్రాలు వారు దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తారు వారు దేవుడి వాక్యాన్ని భుజిస్తారు వారు దేవుడి వాక్యం ద్వారా పోషించబడతారు దేవుడి వాక్యాన్ని బట్టే వారు బ్రతుకుతారు వారి యొక్క పాదములకు వాక్యము దీపం వారి త్రోవకు వాక్యం వెలుగు వాక్యం ద్వారా వారికి క్షేమాభివృద్ధి వాక్యం ద్వారా వారు సిద్ధపరచబడతారు వాక్యం ద్వారానే వారు దేవుడి కొరకు సూరకార్యాలు చేస్తారు విశ్వాసమును బట్టి వారు ఫలానా పలానా పలానా చేశారని హెబ్రి పదకొండులో రాయబడుంది విశ్వాస వీరుల గురించి మనం చదువుతాం విశ్వాసము కాగా వినుట వలన క్రీస్తుని గుర్చినటువంటి మాట వినుట వలన కలుగును సో విశ్వాసం అనేది వాక్యము ద్వారా వస్తుంది వాక్యం ద్వారా విశ్వాసం వస్తే విశ్వాసమును బట్టి బలోపేతమైనటువంటి కార్యములను దేవుడి కొరకు మనం చేయగలం వాక్యమే లేకపోతే విశ్వాసం లేదు విశ్వాసం లేకపోతే వివేకం లేదు వివేకం లేకపోతే మనం దైవికమైనటువంటి జీవితంలో విజయాలు సాధించలేం వర్ధిల్లలేం సర్వనాశనానికి అప్పగించబడతాం సో దిస్ ఈజ్ ద సీక్రెట్ ఒకప్పుడు చిన్నప్పుడు వినేవాడిని బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ కానీ ఈరోజు నేను స్పష్టంగా మీకు చెప్పగలను బైబిల్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ ఈ బైబిల్ ఈ దేవుడి వాక్యం ఈ పరిశుద్ధ జీవ గ్రంథం ఇది నాకు మీకు నిజమైనటువంటి బలం అందుకనే అపోస్తలు రెండు నలభై రెండులో వీరు అపోస్తల్లో బోధయందును ఎడతెగక ఉండిరి అని రాయబడింది అపాస్లిక్ టీచింగ్లో అపాస్లిక్ డాక్టరింగ్లో వారు ఎడతెగక ఉన్నారు సో మన విశ్వాసాన్ని మన యొక్క జీవితాన్ని దేవుడు మెచ్చేదిగా మనం పెట్టుకోవాలంటే అది వాక్యానుసారంగానే సాధ్యం సో ప్రతినిధం వాక్యమును మీరు అపేక్షించండి అండ్ వాక్యం అనేటువంటి స్వచ్ఛమైనటువంటి పాల చేత మాంసము చేత పోషించబడండి ఆధ్యాత్మికంగా ఎదగండి దేవుని కొరకు కార్యాలు చేయండి దేవుడి చిత్తమును మనస్సును సంకల్పమును తెలుసుకోండి అండ్ దేవుడి కార్యములను జరిగించండి నేను నా భార్య హాంకాంగ్లో పనిచేసే సమయంలో ఒక సత్యాన్ని మేము చూసాం హాంకాంగ్లో అండ్ చైనా దేశంలో చూసింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి నిజమైనటువంటి చైనీస్ క్రిస్టియన్స్కి బైబిల్ అనేది భోజనము కన్నా ఎక్కువ భోజనం వారి ఎదుట ఉంటే వారు దాన్ని నిర్లక్ష్యం చేస్తారు కానీ బైబిల్ పఠనను వారు నిర్లక్ష్యము చేయరు అదే నేను వారి ఎదుట బైబిల్ నిర్లక్ష్యం చేసి భోజనం చేసేవాడిని తర్వాత నాకు బుద్ధి వచ్చింది ఇక అప్పటి నుండి నేను నా యొక్క జీవితాన్ని మార్చుకున్నాను వారి దగ్గర కొంతమంది క్రైస్తవులు ఎలాంటి వారంటే వారు బైబుల్ చదవకుండా అంటే తొందర తొందరగా సూపర్ఫిషియల్గా పై పైన చదివేయడం కాదు ధ్యానపూర్వకంగా ప్రార్థనాపూర్వకంగా ప్రేమతో ప్రీతితో బైబిల్ని ఎంత సమయం ప్రతిరోజు చదవాలో చదవకుండా భోజనం చేయరు ఆ భక్తులు ఎలా తయారయ్యారంటే చైనీస్ కమ్యూనిజం కింద క్రిస్టియానిటీ నాశనం అవ్వకుండా క్రిస్టియానిటీ పెరిగి కమ్యూనిజాన్ని దెబ్బతీయడానికి ఆ భక్తులు ఏం చేసేవారు కొంతమంది సంఘ కాపర్లు ప్రతీ నెల నెలకి ఒక్కసారి నూతన నిబంధన అంతటిని చదివేసేవారు న్యూ టెస్టిమెంట్ అంతా థర్టీ డేస్లో చదివేవారు వారు బోధ చేసినప్పుడు క్రైస్తవ విశ్వాసులు చైనీస్ క్రిస్టియన్స్ ఎంతటి పర్సిక్యూషన్ వచ్చినా సరే తట్టుకునేటువంటి బలాన్ని పొందుకునేవారు ఇప్పుడు రైట్ నౌ ప్రస్తుతం కూడా మన ఎదుట ఈ ట్వంటీ ట్వంటీ వన్ ఈరోజు ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ ఇప్పటికి కూడా క్రిస్టియానిటీ చైనాలో కమ్యూనిస్టుల అరాచక శక్తి కింద చాలా రకాల హింసల పాలవుతోంది అయినా ఇంకా నిలబడుందంటే ఈ రకంగా నెలకొక్కసారి న్యూ టెస్టిమెంట్ చదివి బోధించేటువంటి సేవకులు అండ్ వారికి ఒక సిద్ధాంతం ఉండేది నో బైబుల్ నో బ్రేక్ఫాస్ట్ బైబిల్ చదవకపోతే బ్రేక్ఫాస్ట్ ఉండదు ఉదయమే పలహారం అల్పాహారం ఉండదు అండ్ వారిలో చాలామంది బైబుల్ చదివి భోజనం చేయకుండా ఉంటారు కానీ భోజనం చేసి బైబుల్ చదవకుండా ఉండరు అదే మన దేశంలో చూడండి అమెరికా దేశంలో చూడండి వెస్ట్లో చూడండి చాలామంది భోజనాలు వారం చేసి ఒక్క పూట కూడా బైబుల్ చదవకుండా బతికేస్తున్నారు ఇర్మియా పదిహేను పదహారులో ఇర్మియా భక్తుడు అంత గొప్ప భక్తుడిగా దేశమంతా ఒకవైపు ఆయన ఒక్కడు ఒకవైపు ప్రవక్తగా ఉండి కూడా తట్టుకోగలిగాడు జయించాడు దేవుణ్ణి మయమపరిచాడు అంటే ఎందుకో కారణం ఇక్కడ చెప్తాడు నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యముల కధిపతి వగు యహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి సో బైబుల్ చదవాలి అంటే చాలామందికి ఎలర్జీ భారము బాధ దుఃఖము నిద్ర సోమరితనము ఇవి కాదండి నిజమైనటువంటి భక్తులకు బైబిల్ ఈజ్ ఎనర్జీ మరి నాలుగవది తర్వాత మనం చూసుకుంటూ వెళ్ళిపోతే చర్చ్ చర్చ్ ఈజ్ అన్ ఎలర్జీ టు ద సోషల్ మీడియా క్రౌడ్ ప్రస్తుతం సోషల్ మీడియా లో ఉన్నటువంటి గుంపుకి చర్చ్ అనేది అంటే వారు ఒక స్థానిక సంఘానికి సంబంధించబడిన వారిగా ఉండటం అనేది అదొక ఎలర్జీ అన్నమాట ఒక పీడ వంటిది వారు ఏ సంఘానికి తమను తాము సమర్పించుకోరు ఏ సంఘంలో కూడా వారు సభ్యత్వాన్ని తీసుకోరు ఏ సంఘంలో కూడా వారు కవర్నెంట్ నిబంధన చెయ్యరు వారు మరి ఎగిరిపోయేటువంటి స్వేచ్ఛ కలిగినటువంటి పక్షులుగా బ్రతకాలనుకుంటారు ఎందుకంటే వారు మకాం మారుస్తూ ఉంటారు పార్టీలు ఫిరాయించినట్టు సంఘాలను ఫిరాయించేటువంటి వారి కాలంలో అలాంటి తరంలో మనం ఉన్నాము చర్చ్ నుండి చర్చ్కి ఈరోజు ఈ సంఘంలో ఉంటారు రేపు ఇంకొక సంఘానికి వెళ్తారు ఈరోజు ఈ ఫేవరెట్ సెలబ్రిటీ పాస్టర్తో ఉంటారు రేపు ఇంక ఈయన కన్నా తలదన్నే ఇంకొక సెలబ్రిటీ ఫేవరెట్ పాస్టర్ తప్పకుండా వస్తాడు ప్రీచరో సింగరో హీలరో వస్తాడు ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు ఈరోజు ఈయన పదివేలు పట్టే బిల్డింగ్ కట్టాడని ఈయన దగ్గర ఉన్నారు రేపు ఈయన పాతిక వేలు పట్టే బిల్డింగ్ కట్టాడని ఈయన దగ్గరికి వెళ్తారు అండ్ ఈయన బిల్డింగ్ కన్నా ఈయన బిల్డింగ్ బాగుందని ఇక్కడ ఉంటారు ఎల్లుండి యాభై వేలు పడే బిల్డింగ్ ఇంకొక ఆయన అల్ట్రా మోడర్న్ బిల్డింగ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ బిల్డింగ్ కడితే అక్కడికి పోతారు అంటే అసలు బిబ్లికల్ క్రిస్టియానిటీకి అసలు అర్థము పర్థము లేకుండా ఏ ఎండకా గొడుగు అంటారు చూడండి ఆ రకంగా అయిపోయారు సో వీళ్ళు ఒక సంఘానికి సంబంధించిన వారిగా ఉండరు ఒక శరీరానికి సంబంధించిన అవయవాలుగా ఉండరు అండ్ ఈరోజున చాలామందికి వారి సంఘాల్లో వారు మరి ఎక్కడైనా తప్పు చేసినట్టు కనబడితే పెద్దలు సేవకులు నిలదీస్తున్నారు కనుక నచ్చట్లేదు కనుక వారి యొక్క జీవితాన్ని బాగు చేసే ప్రయత్నం చేసినప్పుడు వీరు ఇష్టపడట్లేదు అహం దెబ్బతింటోంది కనుక వీరు ఏ సంఘానికి పోకుండా ఇంట్లో ఆన్లైన్ లైవ్ వర్షిప్పుల్లో కావలసిన దాంట్లో పాల్గొంటారు ఒక చోట కేవలం వర్షిప్ని ఇంకొక చోట కేవలం కమ్యూనియన్ని ఇంకొక చోట కేవలం మెసేజ్ని ఇంకొక చోట కేవలం సాక్ష్యమును ఇంకొక చోట కేవలం స్వస్థత ప్రార్థనలు లేకపోతే ప్రవచనాలు ఈ రకంగా ఒకేసారి నాలుగైదు సర్వీసుల గుండా తిరిగి వస్తారు ఇదొక స్పిరిచువల్ ఆర్ఫన్ అంటే ఆత్మీయ అనాథ దిక్కులేని వాడు చేసేటువంటి పని దేవుడి బిడ్డ చేసే పని కాదు కానీ ఒక్క శరీరానికి సంబంధించినటువంటి అవయవములుగా మనం ఉన్నామని బైబిల్ చెప్తుంటే ఒక స్థానిక సంఘానికి మనం సంబంధించిన వారముగా కాకుండా అనేక శరీరాలకు మనల్ని మనం అతికించుకునే ప్రయత్నం చేయడం ఎంత విచిత్రమో అదే ప్రకారం ప్రస్తుత క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వారి పరిస్థితి మిగతా వారికి ఈ శేషం రెమినెంట్ అంటారు చూడండి కొంతమంది ఎవరైతే ఉన్నారో నిజమైనటువంటి ఏసు అనుచరులు యేసును అడుగుజాడల్లో అనుసరించేటువంటి మాదిరికరమైనటువంటి క్రైస్తవ భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి చర్చ్ ఇస్ ద లైఫ్ ఎనర్జీ ఫర్ ద ట్రూ డిసైపుల్స్ ఆఫ్ జీసస్ అక్కడే అపోస్తలు రెండు నలభై రెండులో మనం చూసాం సహవాసమందు ఎడతెగక ఉండిరి ఆది సంఘమంతా ఒకే సంఘంలో వారు ఉన్నారు స్థానిక సంఘము దేవుడు పెట్టిన సంఘము వారు ఎక్కడికైతే మరి రక్షించబడి వారు విశ్వాసంలోనికి వచ్చి బాప్తిస్వం పొందారో అపోస్తల బోధకు అప్పగించుకున్నారో అదే సంఘంలో వారు ఉన్నారు కొనసాగారు అపోస్తల కార్యంలో నాలుగు ఇరవై మూడు మీరు చదువుకుంటే వారిని సువార్త ప్రకటించొద్దని ప్ర వారికి చెప్పిన తర్వాత ఈ యొక్క అపోస్తలు ఎక్కడికి వచ్చారు టు దేర్ ఓన్ కంపెనీ వారి యొక్క తెలుగులో బాగుంటుంది వారు నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి తమ స్వజనుల యొద్కు ఓన్ కంపెనీ ఓన్ ఫెలోషిప్ టు దేర్ ఓన్ చర్చ్ మరి నీకు నీ ఓన్ చర్చ్ ఉందా నీ స్వంత సంఘం ఉందా నీ స్వంత జనం నీకు ఉందా చాలామంది మాలాంటి ఎరుగనటువంటి అంటే మేము ఎప్పుడు వారిని కలవలేదు వారి ముఖం చూడలేదు వారితో మాట్లాడలేదు వారెవరో మాకు తెలియదు మేము కోర్స్ టీవీ లేకపోతే సోషల్ మీడియా ద్వారా వారికి పరిచయం మాకు చాలా చాలా వారి వ్యక్తిగత జీవిత విషయాలు చెప్పుకొని కౌన్సిలింగ్ చేయించుకొని ప్రార్థన చేయించుకుంటారు అది తప్ప కాదు వారి సేవకుడి అనుమతితో వారు ఆ ప్రకారం చేస్తే నో ప్రాబ్లం కానీ వారి సొంత సేవకుడికి వారి సంఘ పెద్దలకు వారి సంఘస్తులకు ఇవి చెప్పుకోలేక చెప్పుకోవడానికి మొహం లేక మాలాంటి వారి ముఖాలు కూడా చూడలేని వారిని అనడు కలుసుకోలేనిటువంటి మాకు చెప్పుకొని ప్రార్థనలు చేయించుకుంటారు ఇది కూడా ఒక అంత వాక్యానుసారమైనటువంటి పద్ధతి కాదు నాకున్న అలవాటు ఏంటంటే మీ పాస్టర్కి చెప్పారా ఆయన అనుమతి తీసుకున్నారా నాతో మీరు మాట్లాడడానికని నేను అడుగుతూ ఉంటాను క్రమం తప్పకుండా సో ఇక్కడ మనం చూసేది ఏంటంటే వారికంటూ ఒక సొంత కుటుంబం లేదు ఆత్మీయ కుటుంబం లేదు ఆత్మీయ సంఘం లేదు ఆత్మీయ తండ్రి లేడు ఆత్మీయ నాయకులు లేడు ఆత్మీయంగా వారిని ముందుకు తీసుకెళ్ళి వారు వాడబడి వారు దేవుడి కొరకు ఫలించేటువంటి వారిగా వారికి సహాయపడేటువంటి వారు లేరు కొరంత్ సంఘానికి కొరంతీయులు సంబంధికులు ఎఫ్ఎస్ సంఘానికి ఎఫ్ఎస్సీలు సంబంధికులు కొలసీ సంఘానికి కొలసీలు సంఘం సంబంధికులు ఫిలిప్పీ సంఘానికి ఫిలిపీలు సంబంధికులు సో కొరంతియన్స్కి కొరంతియన్ చర్చ్ ఫిలిపియన్స్కి ఫిలిపియన్ చర్చ్ మరి నీ చర్చ్ నా చర్చ్ మనకు ఉండాలి అండ్ ఈ రోజున అలాంటి స్థితిలో చాలామంది లేకపోవడం అనేది ఎంత దురదృష్టకరం కానీ భక్తులు ఆ రకంగా ఉంటారు ఎంత పాపులర్ ప్రీచర్ వచ్చినా ఎంత పెద్ద చర్చ్ బిల్డింగ్ కట్టినా దానికి ఎన్ని హైటెక్ హంగులు రంగులు పూసినా వారు వారి ప్రభు పట్ల ఆయన వాక్యం పట్ల ఆయన ఆత్మ నడిపింపు పట్ల ఆయన వారిని పెట్టిన సంఘం పట్ల నమ్మకంగా ఉంటారు ఇవేవి కూడా వారికి పట్టవు నా ప్రియా సహోదరి సౌదలారా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీ జీవితంలో మిమ్మల్ని సురక్షితంగా దేవుడి కొరకు మీ జీవితాన్ని సార్థకం చేసే దైవిక సంఘంలో మీరు ఉండాలి ఎంత పెద్ద సైజు ఎంత పెద్ద స్టేటసు ఎంత పెద్ద కంఫర్ట్ అన్నటువంటి ఆలోచన మీకు రానేకూడదు వచ్చింది అంటే మీరు బైబుల్ క్రైస్తవులే కారు నెక్స్ట్ గాస్పిల్ ఈజ్ అలర్జీ టు మెనీ లిబరల్ అండ్ వరల్డ్లీ చర్చ్ గోయర్స్ అంటే చాలామంది ఈ యొక్క ఉదారవాద లౌకికవాద సంఘాలకు వెళ్ళేటువంటి వారికి సువార్త అంటే ఎలర్జీ సువార్త గురించి వారు ఆలోచించరు ఎందుకంటే వారికి ఎంతసేపు స్వకీయ దురాశలతో కూడినటువంటి ఆలోచనలే స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకోవడమే ఇతరులకు సువార్త చెప్పాలి అన్న భారము ఇతరులకు సువార్త చెప్పాలి అన్న బాధ్యత ఇతరులు సువార్త వినకపోతే నశించిపోతారే అన్నటువంటి దుఃఖము యేసుప్రభు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని ఆదేశించాడు అన్న ఆలోచన వారికి బొత్తిగా ఉండవు వారు నిజానికి దీనికి వ్యతిరేకంగా మాట్లాడతారు మన విశ్వాసాన్ని ఇతరుల మీద రుద్దకూడదు మనం పోయి మన భక్తిని అందరికీ బోధించకూడదు ఇతరులను మనం క్రైస్తవులుగా మార్చకూడదు వారంతట వారు తెలుసుకుంటారు వారంతట వారు ప్రభు దగ్గరికి వస్తారు దేవుడి సేవకులా పనిచేస్తారు మిషనరీలు చూసుకుంటారు మనకెందుకు అని చెప్పి చాలా వరకు వీరు జస్ట్ వేల మంది కొన్ని చర్చస్లో లక్షల మంది కొన్ని చర్చెస్లో ప్రపంచవ్యాప్తంగా నేను ఎప్పుడు మాట్లాడినా యూనివర్సల్ చర్చ్ గురించి ప్రపంచవ్యాప్తంగా మాట్లాడతాను ఎందుకంటే మరి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో అనేక జాతుల మధ్యలో అనేక ప్రజల మధ్యలో సేవ చేయడానికి ప్రభు ఆ గొప్ప ఆధిక్యతను ఇచ్చాడు వాటిని చూశాను ఈ పరిస్థితులు తెలుసు కనుక యూనివర్సల్గా మనం చూసే క్రిస్టియానిటీ ఛాలెంజెస్ గురించి నేను మాట్లాడుతున్నాను సో ఆ పరిస్థితుల్లో మీరు చూస్తే ఏషియాని చూడండి ఆఫ్రికాని చూడండి అమెరికాస్ని చూడండి ఎక్కడైనా చూడండి యూరోప్ని చూడండి లేకపోతే ఈ యొక్క మరి ఇజ్రాయెల్ అండ్ ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలు ఏషియా మైనర్ని చూడండి ఇదే పరిస్థితి సో ఎంతసేపు మెటీరియల్ బ్లెస్సింగ్స్ ఎర్త్లీ బ్లెస్సింగ్స్ కానీ ఇటర్నల్ అండ్ రియల్ డివైన్ బ్లెస్సింగ్స్ గురించి మీరు ఆలోచించరు బట్ వేరే మైనారిటీ ఏదైతే దైవికంగా ఉంటుందో వారికి గాస్పల్ ఇస్ ద సూపర్ ఎనర్జీ టు ద విట్నెసింగ్ కమ్యూనిటీ సాక్ష్యం చెప్పేటువంటి సమాజానికి ఇది వారిని అత్యధికమైనటువంటి బలంతో నింపేటువంటి విషయం అపోస్తులైన పావులు రోమా సంఘానికి రాసినప్పుడు ఒకటో అధ్యాయం పదహారో వచనంలో చెప్పాడు సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు అది దేవుని శక్తి అయి ఉన్నది అది దేవుని శక్తి ఎవడైనా సరే యూదుడు గ్రీసు దేశస్తుడు సిధినీయుడు లేకపోతే భారతీయుడు పాకిస్తానీయుడు ఆఫ్ఘానీయుడు ఎవరైనా సరే రక్షించబడాలంటే సువార్త ద్వారా అనే సాధ్యం ఎందుకంటే సువార్తయే దేవుడి శక్తి మరి అంత గొప్ప దేవుని శక్తిని మనము అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు గాస్పల్ ద్వారా మనం ఎనర్జైజ్ చేయబడినప్పుడు ఇవాంజులైజ్ అండ్ ఎనర్జైజ్ చేయబడిన తర్వాత అదే గాస్పుల్ని ఇతరులకి మనం ఇవ్వకుండా అట్లా ఉంటాం ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకొని కోవిడ్ బారిన పడి చనిపోకుండా ఐసీయూలోనికి పోకుండా బయటపడినటువంటి ప్రతి ఒక్కడు ఏం చెప్తున్నాడో తెలుసా తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోండి వ్యాక్సిన్ తీసుకోండి మీకు కరోనా రావచ్చు కానీ మీరు చావరు మీరు ఐసీయూ క్యాండిడేట్గా మారరు వ్యాక్సిన్ తీసుకోండి సో నీకు దేవుడు ఇటర్నల్ గాస్పుల్ ద్వారా రక్షణ ఇచ్చాడు ఇటర్నల్ ఇచ్చాడు మరి ఇతరులకు నీవు ఎందుకు చెప్పవు ఈ రకమైనటువంటి వారు చెప్పకుండా ఉండరు వీరు యస్సు క్రీస్తు యొక్క సువార్తను నిరంతరము ప్రకటిస్తూనే ఉంటారు దే కెనాట్ సిట్ సిప్ సప్ ఆర్ స్లీప్ వితౌట్ షేరింగ్ ద గాస్పుల్ ఆఫ్ దేర్ గ్లోరియస్ సేవియర్ అండ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇది ట్రూ బిలీవర్స్లో మనకు కనపడే విషయం నెక్స్ట్ దాంట్లో గివింగ్ దేర్ ఆఫరింగ్స్ టు గాడ్ ఈజ్ అన్ అలర్జీ టు మోస్ట్ పీపుల్ చాలా మందికి దేవుడికి వారి కానుకలను ఇచ్చుట ఒక ఎలర్జీ ఇక్కడ ఏంటో వ్యత్యాసం నేను చెప్తాను అబ్బో చాలామంది చాలామంది సేవలకు సంఘాలకు సంస్థలకు ఇచ్చేస్తున్నారు సేవకులకు ఇచ్చేస్తున్నారు అని మీరు అనుకోవచ్చు నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఈ మనుషులకి నిజమైనటువంటి మిషనరీలకు కానుక ఇవ్వడానికి మనస్సు ఒప్పదు నిజమైనటువంటి సంఘ కాపర్లకు నిజమైనటువంటి సువార్థికులకు నిజమైనటువంటి బైబుల్ బోధకులకు ఒక్క రూపాయ కానుక ఇవ్వడం వీరికి మనస్సు ఒప్పదు కానీ వీరు మెగా డిసీవర్స్ ఉంటారు చూడండి మెగా దగా కోర్లు ఉన్నారు చూడండి చాలామంది అబద్ధికులు అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు పేరు మోసినటువంటి వారు అలాంటి వారికి మొత్తం అంతా ఇస్తారు వారి వాహనాలు అమ్మి ఇస్తారు వారి ఇల్లులు అమ్మి ఇస్తారు వారి భూములు అమ్మి ఇస్తారు వారి ప్రతిది తాకట్టు పెట్టిస్తారు ఇస్తారు కానీ నిజమైన ఇవ్వరు అబద్ధికులకు ఇస్తారు అండ్ వీరు నిజమైనటువంటి సువార్త ప్రచారం కోసం ఇవ్వరు ఈ అబద్ధీకుల జీవిత మరి లైఫ్ స్టైల్ని పెంపొందించుకోవడానికి వారి సంఘాలకు ఇంకా ఇంకా అలంకరణలను సమకూర్చడానికి ఇస్తారు అండ్ వీరు ఒక గ్రామీణ పాస్టర్కి ఒక విలేజ్ పాస్టర్కి ఒక్కసారి కూడా వంద రూపాయలు కానికి ఇచ్చి ఉండరు కానీ ఇలాంటి ఒక మెగా పాస్టర్కి ఆల్రెడీ కోట్లు వస్తున్నాయి ఈయనకి టీవీ ప్రోగ్రాన్కి పదివేలు ఇస్తారు వీరు ఒక చిన్న ఊర్లో రెండు వందల మంది ప్రతి వారం రెండు వందల మంది తప్పకుండా వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కిందే కూర్చొని ఆరాధిస్తున్నారు వారికి పాస్టర్ గారు గట్టి గట్టిగా అరిసి చెప్పాల్సి వస్తుంది ఆయనకు పిఎస్ సిస్టం లేదు ఒక ఐదు వేలు పెట్టి ఒక మరి బోరా అండ్ ఒక యాంప్ కొనివ్వడానికి వీరు డబ్బు ఇవ్వరు కానీ ఇలాంటి సూపర్ ప్రేయర్లు చేసుకోవడానికి ఆ సూపర్ ఫాస్టర్ దగ్గరికి లక్ష రూపాయలు ఇస్తారు ఒక సైకిల్ ఒక మిషనరీ చాలా ప్రాంతాలు తిరుగుతున్నాడు రోజుకి పది కిలోమీటర్లు పాత కిలోమీటర్లు తిరుగుతున్నాడు సువార్త కరపత్రాలు పంచుతున్నాడు సువార్త చెప్తున్నాడు అనేకులకు ప్రార్థనలు చేస్తున్నాడు ఆయనకు ఒక సైకిల్ నాలుగు వేలు పెట్టి కొనివ్వరు అండ్ ఒక సేవకుడు చాలా కష్టపడి తన ప్రజలకి వాక్యం ప్రకటించే ప్రయత్నం చేస్తున్నాడు ఆయనకు ఒక మంచి బైబుల్ బైబిల్తో పాటు ఒక మంచి బైబుల్ వ్యాఖ్యానము అండ్ బైబిల్తో పాటు ఇంకా కొన్ని మంచి బైబిల్ టూల్స్ అంటే కొన్ని మంచి గ్రంథములు భక్తుల గ్రంథాలు ఇస్తే ఆయన వాక్యంలో విశాల పరచబడతాడు అప్పుడు ఇతరులకు ఉపదేశించినప్పుడు ఆయన ఎంతో మంచి ఉపదేశకుడిగా ఉద్ధరిస్తాడు కదా అలా ఇద్దామన్న ఆలోచన ఉండదు మా పాస్టర్ గారు సంవత్సరంలో యాభై రెండు సార్లు ఏషియన్ సూట్ మళ్ళీ ఇయ్యడు కనుక ఈసారి మేము ఆయన గిఫ్ట్గా ఇంకో సూట్ ఇస్తున్నాం మరి దీన్ని మీరు ఏమంటారో ఆలోచించండి సో ఇలాంటి వారు ప్రపంచంలో చాలా ఎక్కువైపోతున్నారు అమెరికా దేశంలో నేను చూశాను కొన్ని చర్చెస్లో ఆ ప్రీచర్ వేసుకున్నటువంటి జోళ్ళు రెండు షూస్ స్పోర్ట్స్ షూస్ ఖరీదు మూడు వేల డాలర్లు మూడు వేల డాలర్లు అంటే ఎంతో తెలుసా మీకు రెండు లక్షల రూపాయలు మన భారతదేశంలో కొంతమంది సేవకులు ప్రస్తుతం వేసుకుంటున్నటువంటి సూట్ల ఖరీదెంతో తెలుసా ఇరవై పాతిక ముప్పై వేలు ఈ ముప్పై వేలు మీరిస్తే ఒక సేవకుడి కుటుంబం ఒక గ్రామీణ సేవకుడి కుటుంబం లేక ఒక మిషనరీ కుటుంబం సంవత్సరం అంతా పోషించబడతారు మన భారతదేశంలో మన భారతదేశంలో ఒక సేవకుని కుటుంబానికి మనం ఇవ్వము కానీ ఒక సేవకుడి సూట్కి మనం ఇస్తాం ఎంత దిగజారిపోయినటువంటి క్రైస్తవ్యం అనేది ఇక నేను మీకు ఏం చెప్పాలి మిగతా వారు భక్తులు విశ్వాసులు విధేయుల గురించి ఆలోచిస్తే గివింగ్ టు వేర్ గాడ్ ఈజ్ గ్లోరిఫైడ్ ఈజ్ ఎనర్జీ టు దీస్ ఫ్యూ ఫెయిత్ఫుల్ ఈ కొద్దిమంది నమ్మకమైన వారికి ఎక్కడైతే దేవుడు మహిమపరచబడుతున్నాడో దేవుడి సంకల్పం నెరవేరుతుందో అక్కడ ఇవ్వడం వీరికి బలం అన్నమాట అపోస్తల కార్యములు అక్కడ మనం చూస్తాం ఏ రకంగా వారు వచ్చి దేవుడికి అపోస్తల ద్వారా దేవుడి సేవకిచ్చారు సువార్తకి ఇచ్చారు సంఘక్షేమం కోసం ఇచ్చారు రెండవ కొరంతి ఎనిమిది నాలుగు ఐదు వచనాలు నాకు ఇష్టమైనటువంటి వచనాలు పౌలు మాసిధోనియన్ల గురించి చెప్తాడు కొరంతీలకు వారు తమ సామర్థ్యము గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను ఇది ఇవగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమను తామే అప్పగించుకుని ఇంతగా చేయుదురని మేము అనుకోనలేదు లేదు ఇక్కడ బైబిల్లో దేవుడు ఒక విధానాన్ని ఒక క్రమాన్ని మనకు చూపిస్తున్నాడు ఎవరైనా సరే విశ్వాసులు దేవుడి పేరట కానుకలు ఇవ్వాలంటే ఏ రకంగా ఇవ్వాలో చెప్తున్నాడు మొదట మిమ్మల్ని మీరు ప్రభువుకి సంపూర్ణంగా సమర్పించుకోండి దేవుడికి భయపడి దేవుడికి భక్తిని చూపించే నిజమైనటువంటి విశ్వాసులుగా ఉండండి అప్పుడు మీరు దైవికంగా ఆలోచిస్తారు వాక్యానుసారంగా ఆలోచిస్తారు వాక్య విధానమును పాటిస్తారు తర్వాత ఏం చేశారు వారు దేవుడి చిత్తం వలన మాకు అంటే ఈ నిజమైనటువంటి దైవ సంబంధులైనటువంటి సేవకులను గుర్తించారు పౌలు లాంటి వాడు మీకు కనబడితే ఎంతైనా ఇవ్వండి పేతురు లాంటి వాడు కనబడితే ఎంతైనా ఇవ్వండి వెండి బంగారాలు నా దగ్గర లేవు నా దగ్గర ఏముందో అదే మీకు ఇస్తానని చెప్పాడు పేతురు యోహాన్ లాంటి వాడు కనబడితే ఎంతైనా ఇవ్వండి నో ప్రాబ్లం కానీ ఈ రోజున పౌలు పేతురు యోహాన్లు మనకు పెద్దగా కనపడట్లేదు మనకు యూదాలు దేమాలు అండ్ మనకు ఈ యొక్క గారడి సీమోన్లే నూటికి తొంభై తొమ్మిది శాతం కనబడుతున్నారు కనుకే జాగ్రత్త కనుకే విచక్షణ కనుక వివేకం కనుకే మనం అడ్డంగా మోసపోకుండా దేవుని చిత్తం వలన ఆ సేవకులకు అండ్ సామర్థ్యం కొలది వారికి కానుకలు ఇచ్చుత వీరు పేదలే కానీ వీరి దాతృత్వం ఎంత గొప్పదో చూడండి సో మీకు దేవుడిచ్చినటువంటి వనరులు మంచి గృహ నిర్వాహకులుగా నమ్మకమైనటువంటి వారి చేతుల్లో పెడితే వారు నమ్మకంగా వాడితే దేవుడి నిత్యరాజ్యం కట్టబడుతుంది సువార్త ప్రబలుతుంది ఆత్మలు రక్షించబడతాయి క్రీస్తు నామమునకు కీర్తి ఘనత మహిమ కలుగుతాయి కనుక డిసర్న్మెంట్ డిసైపుల్స్కి ఉంటుంది కనుక అందరికి ఇవ్వరు అండ్ ఈ యొక్క ఫ్లీసర్స్ చేతుల్లో అంటే మన దగ్గర నుండి జలగల్లాగా పీకేసుకుని లాగేసుకుని జుర్రేసుకునేటువంటి వారి చేతుల్లో మనం ఫూలిష్గా మూర్ఖులముగా మోసపోం లాస్ట్ రెండు పాయింట్స్ సర్వీస్ టు గాడ్ ఈజ్ అన్ ఎలర్జీ టు ఎయిటీ పర్సెంట్ ఇన్ ద చర్చ్ వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సంఘంలో ఎనభై శాతం మందికి ఎనభై శాతం మందికి దేవుడి సేవ అంటే ఎలర్జీ అది వారికి బాధకరం సో వీరేం చేస్తారు జస్ట్ ప్రేక్షకులుగా సంఘానికి వచ్చిపోతారు బెంచ్ వార్మర్స్ అంటే బళ్ళను వెట్ట పుట్టించే వారిగా వచ్చి కూర్చుని పోతారు కంప్లైనర్స్ ఏదైనా నచ్చకపోతే దాని గురించి ఫిర్యాదులు చేసేవారిగా వచ్చిపోతారు పారాసైట్స్ పరాన్న జీవులు ఇతరుల మీద పడి బతికే వారిగా వచ్చిపోతారు అంతే వారి జీవితం అంతా కూడా ఎన్ని ఏళ్ళు వారికి ఇచ్చినా కూడా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అరవై ఏళ్ళు చర్చికి వచ్చిపోయినా కూడా వారింతే ఏమీ చెయ్యరు మరి వారి బలమంతా ఏం చేస్తారు బ్రదర్ వారి బలమంతా వారి సొంత స్వకీయ కోరికల కొరకు వాడుకుంటారు లోకం కొరకు వాడుకుంటారు పాపం కొరకు వాడుకుంటారు అండ్ వారి ఆత్మ విరోధి అయినటువంటి సాతానుకి ఇచ్చేసి వాడుకుంటారు దేవుడి కొరకు ఆయన వెలపెట్టి కొనబడినటువంటి వ్యక్తిని నా సమయము సామర్థ్యము నా యొక్క సమస్తము ఆయన కొరకు వాడబడాలి అన్న ఆలోచన కల్లో కూడా వారికి రాదు సర్వీస్ టు గాడ్ ఈజ్ ఎనర్జీ టు ద ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద చర్చ్ వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా ఇరవై శాతం మంది ఎవరైతే క్రైస్తవులుగా సంఘాల్లో ఉన్నారో వారికి దేవుడి సేవ అంటే బలం అది వారికి ప్రాణం వంటిదనమాట దేవుడి కోసం ఏమన్నా చేయాలి దేవుడి కోసం పనిచేయాలి పరిచయం చేయాలి పది మందికి ఉపయోగపడేటట్టు ఆయన పేరట నేను పరిచయం చేయాలి అంటే వారికి ప్రాణం లేసి వస్తుంది అండ్ వారు సిద్ధంగా ఉంటారు తీవ్రంగా చేస్తారు నిష్టతో చేస్తారు పూర్ణ బలంతో వారు దేవుడి కోసం పనిచేస్తారు ఏం చేసినా కూడా దేవుడిని ప్రేమించినప్పుడు పూర్ణ బలంతో అన్నాడు దేవుడి సేవ చేసినప్పుడు కూడా పూర్ణ బలంతోనే చేయాలి తర్వాత మీరు నింపాదిగా రోమా పదహారో అధ్యాయం అంతా చదువుకోండి ఈ రకంగా సంఘానికి సేవ చేసినటువంటి వారు సువార్త సేవ చేసినటువంటి వారు ప్రభు దేవుడికి సేవ చేసినటువంటి వారి గురించి దేవుడి వాక్యంలో వారి పేర్లతో ఎంత చక్కగా దేవుడు రాయించాడో చూడండి వారిని ఎలా మెచ్చుకుంటున్నాడో చూడండి ఆయన ఎలా వారి ద్వారా మహిమ పరచబడ్డాడు అనేకులకు ఏ రకంగా మేలు చేశాడు అనేది అంతా కూడా రాశాడు రెండు వచ్చినా నేను చదువుతున్నాను రోమా పదహారు మూడు నాలుగు క్రీస్తు యేసునందు నా జత పని ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పుడి వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చటకైనను తెగించిరి మరియు వారి ఇంట ఉన్న సంగమునకు వందనములు చెప్పుడి నేను మాత్రము కాదు అన్య జనులలోని సంగముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కానీ అన్య జనులలో ఉన్నటువంటి సంఘముల వారందరూ వీరికి ఎవరికి అకుల ప్రశ్నిలకి కృతజ్ఞులై ఉన్నారు అంటే వారి ద్వారా సేవ ఎంతగా జరిగింది చూడండి పౌల కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం ప్రభు కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం పరిచర్య కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం అనేకులకు వారు నిత్య ఆశీర్వాదానికి కారకులు సో ఇది దేవుడు ఊరికే రాయించాడా సెల్యూటింగ్ ద సెయింట్స్ ఉరికి రాయించలేదు సో నీవు కూడా ఆ రకంగా మారితే నీ జీవితం కూడా ఆ రకంగా ఉంటే నీవు కూడా దేవుడి యొక్క జాబితాలోనికి వస్తే అంత అద్భుతం లాస్ట్ పాయింట్ సాక్రిఫైస్ ఈజ్ ఎన్ అలర్జీ టు నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ క్రిస్టియన్స్ క్రైస్తవుల్లో తొంభై తొమ్మిది శాతం మందికి త్యాగము చేయుట అంటే అలర్జీ అసలు స్వార్థముతో నిండి ఉన్నప్పుడు అహముతో నిండి ఉన్నప్పుడు లోకముతో నిండి ఉన్నప్పుడు వారు ఎంత బైబిల్ తెలిసినటువంటి క్రైస్తవులైనా ఎంత పెద్ద బలాదూరు క్రైస్తవులైనా వారు త్యాగ పూరితమైనటువంటి క్రైస్తవులుగా ఉండరు వారు క్రీస్తు మాదిరిని అనుకరించరు క్రీస్తు మనస్సులు కలిగి లేరు గనుక గొప్ప ఎగ్జాంపుల్ క్రైస్తవ్యానికి త్యాగము ప్రతీక యేసుక్రీస్తే తను తాను అర్పించుకున్నాడు దేవుడు తన యొక్క సమస్తమును మనకు దారపోశాడు మనకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఒక సండే స్కూల్ టీచర్ సండే స్కూల్ క్లాస్లో ఒకసారి రకంగా ప్రశ్నించాడు బైబిల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నప్పుడు లేఖనాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దాంట్లో ఎవరైనా చెడ్డ బేరము చేసినట్టు మీకు గుర్తొస్తుందా ఎవరైనా బ్యాడ్ బార్గెన్ చేసినట్టు గుర్తొస్తుందా అంటే ఫస్ట్ ఒక మరి స్టూడెంట్ లేచి ఈ రకంగా చెప్పాడు ఏసావు ఒకనాటి పూట కూటి కొరకు కూర కొరకు చెడ్డ బేరం చేశాడు జైష్టత్వపు హక్కును అమ్మేశాడు తర్వాత ఇంకొక స్టూడెంట్ వేసి చెప్పాడు యూదా తన ప్రభు అయినటువంటి ఏసును ముప్పై వెండి నాణ్యాలకు అమ్మేసి చెడ్డ బేరం చేశాడు తర్వాత ఇంకొక పాపలేసి చెప్పింది అనన్య సప్పిరాలు వారి సొంత భూమి అమ్ముకున్నారు కానీ పేతుడి దగ్గరకు వచ్చి అబద్ధం చెప్పి మోసం చేయబోయారు వారు చెడ్డ బేరం చేశారు ఆ తర్వాత చివర ఇంకొక చిన్నోడు లేచాడు చిన్నోడు లేచి చెప్పాడు అందరికన్నా పెద్ద చెడ్డబేరం ఎవడు చేస్తాడు నేను చెప్తాను ఏంటో చెప్పమని సండే స్కూల్ టీచర్ అడిగినప్పుడు చెప్పాడు ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన సొంత ప్రాణాన్ని కోల్పోతే వాడే అందరికన్నా పెద్ద చెడ్డబేరం చేసినోడు అన్నాడు కరెక్టే కదా బిగ్గెస్ట్ బ్యాడ్ బార్గెయిన్ ఏంటంటే టు విన్ ద హోల్ వరల్డ్ అండ్ లూజ్ యువర్ ఓన్ సోల్ సో నా ప్రియ సహోదరి సహదులరా త్యాగపూరితమైనటువంటి క్రీస్తును వెంబడించేటువంటి వారు త్యాగానికి ఎలర్జీగా ఫీల్ అవ్వడం అది దురదృష్టకరం సాక్రిఫైస్ ఇన్ ద ట్రూ క్రిస్టియన్ స్పిరిట్ ఈస్ ఎనర్జీ టు వన్ పర్సెంట్ ఆఫ్ క్రిస్టియన్ డిసైపుల్స్ ఒక శాతం క్రైస్తవ శిష్యులకు క్రీస్తు ఆత్మ అనుసరించి త్యాగము చేయుట బలం సో దేవుడు తన కుమారుడు అద్వితీయ కుమారుడిని మన కొరకు పాపుల కొరకు త్యాగం చేశాడు ప్రభు మనలాంటి అప్రాచుల కొరకు నీచుల కొరకు తన పవిత్రమైనటువంటి దేహాన్ని రక్తాన్ని ప్రాణాన్ని త్యాగం చేశాడు అపోస్తలు వారి యొక్క సమస్తమును వారి జీవితములను దేవుడి కొరకు త్యాగం చేశారు హతసాక్షులు వారి యొక్క కుటుంబములను జీవితములను వారి ఆస్తిపాస్తులను వారి యొక్క సమస్తమును త్యాగం చేశారు ప్రస్తుతం కూడా ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి నిజమైన క్రైస్తవులు దేవుడి కోసం సమయాన్ని దేవుడి కోసం తలాంతును దేవుడి కోసం వారి యొక్క ఆస్తిపాస్తులను వారి యొక్క జీవాన్ని ఆయన మహిమ ఇతరుల మేలు కొరకు త్యాగం చేస్తున్నారు మరి మనము దేవుడు అనేటువంటి వ్యక్తి కొరకు దేవుని యొక్క ఉద్దేశం కొరకు ఏం చేస్తున్నాం వాట్ ఆర్ యూ శాక్రిఫైజింగ్ ఫర్ ద ఫర్ ద పర్సన్ అండ్ పర్పస్ ఆఫ్ గాడ్ థింక్ అబౌట్ ఇట్ దాని గురించి నువ్వు ఆలోచించి ఇఫ్ యు ఆర్ ట్రూ క్రిస్టియన్ యూ విల్ డెఫినెట్లీ సాక్రిఫైస్ సంథింగ్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్ ఫర్ ద పర్సన్ అండ్ ద పర్పస్ ఆఫ్ గాడ్ సో పౌలు భక్తుడు ఫిలిపీలకు రాసినప్పుడు రెండు పదిహేడులో ఈ రకంగా అంటాడు రెండు పదిహేడులో ఆయన ఆ మాట అనక మునుపు రెండో అధ్యాయం మీరు తర్వాత చదవండి ఐదు నుండి పదకొండు వరకు ద గ్రేటెస్ట్ గ్లోరియస్ సాక్రిఫైస్ ఆఫ్ జీసస్ గురించి మాట్లాడతాడు అత్యోన్నతమైన అండ్ అద్భుతమైనటువంటి మహిమయుక్తమైనటువంటి యేసు త్యాగం గురించి మాట్లాడి అదే మార్గంలో ఆయన్ని అనుసరించేటువంటి అపోస్తలుడిగా నేను మీ విశ్వాసయాగంలో దాని సంబంధమైన సేవలో నేను పానార్పముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును అంటున్నాడు పానార్పణము అంటే లిబేషన్ అంటే ఒక డ్రింక్ ఆఫరింగ్ అనమాట వారు దేవుడి దగ్గర అర్పణ చేసినప్పుడు మరి దాన్ని అలా పోసేసేవారు రసాన్ని కానీ నూనెను కానీ పోసేసేవారు మన పరిభాషలో చెప్పాలంటే దేవుని కోసం ఒక జంతువును బలిగా అర్పించినప్పుడు అది ఏ రకంగా బలైపోతుందో పౌలు అంటున్నాడు నేను దేవుడి కోసం ప్రభు కోసం బలైపోవడానికి సిద్ధం క్రైస్తవ సంఘం కోసం క్రైస్తవ సేవ కోసం క్రైస్తవ సువార్త కోసం మీకోసం బలైపోవడానికి సిద్ధం అండ్ అది కూడా సంతోషంతో ఆనందంతో మీకోసం నా జీవితాన్ని పనంగా పెట్టడానికి సిద్ధం ఇది క్రిస్టియానిటీ గ్లాడ్ టు బి సాక్రిఫైస్డ్ ఫర్ ద లాడ్ అండ్ ఫర్ హిస్ పీపుల్ ఆ రకంగా నీ క్రైస్తవ్యం ఉందా క్రైస్తవ విశ్వాసం క్రైస్తవ భక్తి క్రైస్తవ జీవితం నీకు ఎలర్జీయా లేక ఎనర్జీయా సో వాక్యము ప్రకారము పోల్చి చూసుకో అండ్ ఒకవేళ నీవు ఈరోజు నేను చెప్పిన కొన్ని విషయాల్లో ఇవి ఎలర్జీ బ్రదర్ నాకు అని అంటే నీవు దేవుడి సన్నిధిలోని నువ్వు తగ్గించుకోవాలి నీ పాపం ఒప్పుకోవాలి దాన్ని విసర్జించాలి ఇంకా నీకు ఏసుతో సంబంధం లేక రక్షించబడకుండా ఉన్నట్లయితే ఆయన పాదాలు పట్టుకొని నీ పాపమంతా ఒప్పుకొని రక్షించమని ఆయన్ని వేడుకో ఆయన ఎందు విశ్వాసం మారు మనసు ముందు రక్షిస్తాడు నిన్ను రక్తంలో కడిగి పవిత్రపరుస్తాడు నూతన సృష్టిగా చేస్తాడు రక్షించబడి కూడా నీవి రకంగా బతికితే దేవుడి దగ్గర క్షమాపణ పొంది పూర్తిగా ఆయనకి తిరిగి పునః సమర్పించుకో అండ్ ఇక్కడ నుండి ఆయన కోసం జీవించు క్రిస్టియన్ ఫెయిత్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ అన్నట్టు నీ జీవితాన్ని పెట్టుకో బిబ్లికల్ క్రిస్టియన్గా ఉండు అండ్ ఈ చివరి దినాల్లో నీ ఒక మంచి క్రిస్టియన్గా మంచి డిసైపుల్గా ఏసు అనుచరుడిగా అనుచరురాలిగా జీవిస్తూ ఉంటే బలోపేతం చేయబడినటువంటి జీవితాన్ని నేను చెప్పిన విషయాలన్నీ కూడా నీకు ఎనర్జీగానే ఉంటే ప్రైజ్ ద లాడ్ మే గాడ్ బ్లెస్ యూ మే గాడ్ ఇంక్రీస్ యు దేవుడిని ఇంకా విశాలపరచును గాక వర్ధులను గాక అండ్ నీవు ఇంకా గొప్ప విజయాలు ప్రభు కోసం సాధించుదువు గాక ఇంకా ఎనర్జీ నుండి ఇంకా ఎనర్జీకి అంటే ఒక స్థాయి బలం నుండి ఇంకొక స్థాయి బలానికి ఎదుగు అండ్ చివరి దినాల్లో ఎంత ఎనర్జెటిక్గా దేవుడి కోసం ఉంటే అంత గొప్ప కార్యములు దేవుడిని ద్వారా చేయగలడు ఆ రకంగా దేవుడికి అవకాశం ఇవ్వు దేవుడి ద్వారా గొప్ప కార్యాలు చేయి ఇతరులను ప్రోత్సహించు నీ ఇంటి వారిని నీ సంఘం వారిని నీ సమాజం వారిని దీవనకరంగా నీ జీవితం ద్వారా దేవుడి దగ్గరికి నడిపించు సో మరలా మరొక క్రిస్టియన్ పాడ్కాస్ట్ బిబ్లికలీ స్పీకింగ్ వాక్యానుసారంగా మాట్లాడితే అనే పాడ్కాస్ట్లో ప్రభు సమయంలో మనం కలుసుకునేంత వరకు ఈ రకంగా మీరు వాక్యానుసారంగా ఆలోచించండి వాక్యానుసారంగా మాట్లాడండి వాక్యానుసారంగా జీవించండి వాక్యానుసారంగా ఇతరులకు సేవ చేయండి మనకి వాక్యానుసారమైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని దేవుడు కల్పిస్తున్నాడు కనుక దాన్ని మనము చేజార్చుకోకుండా ఆ రకంగా కొనసాగుదాం అలాంటి కృప దేవుడు మీలో ప్రతి ఒక్కరికి గాక గాడ్ బ్లెస్ యూ అండ్ మే గాడ్ కీప్ యూ టెల్ రీ మీట్ అగైన్ ఆమెంట్